పరమేశ్వరుని అతి పవిత్రమైన పంచభూత లింగాలలో ఆకాశ లింగం ఒకటి ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్రం ప్రాశస్త్యం దీనినే ఆకాశ తత్వానికి ప్రతీకగా భావిస్తారు శివుడు భూమిపైన నటరాజ రూపంలో నాట్యమాడిన ప్రదేశంగా దీనిని చెప్తారు ఇక్కడ పరమశివుడు మూడు రూపాల్లో దర్శనమిస్తాడు స్వర్ణాలంకార భూషితుడైన నటరాజస్వామి రూపం స్ఫటికలింగం రూపం లేని దైవ సాన్నిధ్యం అనే రూపాల్లో పరమేశ్వరుడు దర్శనమిస్తాడు మనిషికి నవరంధ్రాలు ఉన్నట్టే చిదంబరం దేవాలయానికి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి మనిషి రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు గాలి పీలుస్తాడు ఇందుకు సూచికగా చిదంబరం దేవాలయంలో పైన ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల బంగారపు రేకులు తాపడం చేశారు ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి డెబ్బై రెండు వేల బంగారపు మేకులు వాడారు ఇవి మన శరీరంలో ఉండే డెబ్బై రెండు వేల నాడులుగా భావిస్తారు చిదంబరం దేవాలయంలో పొన్నాంబడం కొంచెం ఎడుమ వైపు ఉంటుంది అది మన హృదయ స్థానం అక్కడికి వెళ్ళడానికి పంచాక్షర పడి ఎక్కాలి అది నమహ శివాయ అనే పంచాక్షరిని సూచిస్తుంది తొమ్మిది కలశాలు తొమ్మిది రకాల శక్తికి గాను మరియు అర్ధమంటపంలోని ఆరు స్తంభాలు ఆరు శాస్త్రాలకు ప్రతీకగా చెప్తారు అంతేకాకుండా కనక సభలో నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలుగాను పొన్నాంబళల్లో ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది సేవా ఆగమాలకు ప్రతీకలుగాను పక్కన ఉన్న మంటపంలోని పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకి సూచికగా తెలియజేస్తూ దేహమే దేవాలయం అని సూచించేలా ఈ ఆలయ నిర్మాణం జరిగిందని స్థలపురాణం చిత్ అంటే జానం అంబరం అంటే ఆకాశం భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ గర్భాలయంలో మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది అదే చిదంబర రహస్యమని పండితులు చెబుతారు పరమేశ్వరుని మూడవ రూపాన్నే చిదంబర రహస్యం అంటారు ఈ ప్రదేశాన్ని యంత్రం చిత్రం కలిగిన తెరతో కప్పి ఉంచుతారు దీని వెనుక ఎలాంటి ఆకారం లేని శూన్యం మాత్రమే ఉంటుంది తెరను తొలగించినప్పుడు బంగారు బిల్వ పత్రాల వరుసలు స్వామి సమక్షాన్ని సూచిస్తాయి తెరకు బయటవైపు ఉండే నలుపు అజ్ఞానాన్ని లోపల వైపు ఉండే ఏరుపు జ్ఞానాన్ని సూచిస్తుంది ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించి పునీతులు కావాలని ఆ అనంత స్వరూపుని ఆశీసులు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకాసుమస్త సుఖినోభవంతు